హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు నేను నా సింపుల్ లంచ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని నేను ఏమైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నేను లంచ్కి ఏం చేస్తున్నానంటే పప్పు బియ్యము దాని కాంబినేషన్గా పుదీనా చట్నీ చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసండి పప్పు బియ్యము నాకు కామెంట్స్లో చెప్పండి ఈ పప్పు బియ్యము తెలంగాణ సైడ్ ఎక్కువగా చేస్తారు మా మమ్మీ దీన్ని బాగా చేస్తారు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లంచ్గా అయినా డిన్నర్గా అయినా ఎలా అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను ఒక గ్లాస్ రైస్కి వన్ ఫోర్త్ గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా వాష్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను ఈ పప్పు బియ్యం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు ప్రెషర్ కుక్కర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మీరేం చేస్తున్నారండి లంచ్ ఈరోజు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నార్మల్గా రైస్కి వేసుకుంటాం కదా వన్ టూ సేమ్ అలాగే వేసుకోవాలి ఈ పప్పు బియ్యాన్ని మనము నార్మల్ గిన్నెలో అయినా రైస్ కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలి దీంట్లో నేను సరిపడినంత ఉప్పును కూడా వేస్తున్నాను ఈ పప్పు బియ్యానికి కాంబినేషన్గా మా మమ్మీ టమాటోస్ తోటి మనం రోటి చట్నీ చేసుకుంటాం కదా ఆ చట్నీ చేసేవాళ్ళు నేను ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నాను పల్లీల కాంబినేషన్తో చూసారు కదా వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్నంతా వేసుకొని ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి నేను ఒక త్రీ విజిల్స్ వరకు పెడుతున్నాను మీరు నార్మల్గా రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఎన్ని విజిల్స్ అయితే పెడతారో అన్ని విజిల్స్ వరకు పెట్టుకోండి అలాగే దీంట్లో ఉప్పుని చూసుకొని వేసుకోండి మనం కాంబినేషన్గా చట్నీ చేస్తున్నాం కదా దాంట్లో కూడా ఉప్పు వేస్తాము ఈ ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేలోపు చట్నీ కూడా చేసేస్తాను చట్నీ కోసం నేను కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు వేసుకుంటున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను పుదీనా నేను జస్ట్ ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను మరీ ఎక్కువగా ఏం వేయట్లేదు అలాగే దీంట్లో కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కదా ఇవన్నీ వేసుకొని టమాటో ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదా టమాటో ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము మిక్సీ జార్లో మనం మిక్సీ చేసుకునేటప్పుడు వేడివేడిగా ఉన్న వాటిని ఎప్పుడు మిక్సీ చేసుకోకండి వేయించుకున్న పల్లీలు టమాటో ముక్కలు అన్నీ బాగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు ఒక చిన్న వెల్లుల్లిపాయ కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను చూసారు కదా పల్లీలు బాగా పౌడర్ లాగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నిటిని వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను చట్నీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా పప్పు బియ్యం కూడా రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎలా అనిపించింది వీడియో నేను చూపించిన ఈ రెసిపీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాబాయ్ టేక్ కేర్